ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం వెంటాడి ఇబ్బందులకు గురి చేస్తోంది. మరో నలుగురు ఏసీటీఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు బదిలీలపై ఇటీవల సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఎదురుగా నిరసన చేపట్టారు. ఈ వ్యవహారంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటంతో సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పటికే సూర్యనారాయణకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని నిన్న షోకాజ్ నోటీసుల్లో తెలిపారు. ప్రస్తుతం మరో నలుగురు ఏసీటీఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఈరోజు ఉదయం అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు బదిలీలకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంలో ఇటీవల సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళన చేసిన ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు. మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతుంది. ఇటీవల గవర్నర్ ను కలిసి తమకు జీతాలు, పెన్షన్లు, బకాయిలు ఇవ్వటం లేదు అని చెప్పి వినతి పత్రం ఇచ్చినందుకు నిన్న వినతి పత్రం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో ఎందుకు మాట్లాడారు అని చెప్పి రోసా నిబంధనలకు, రికగ్నైజేషన్ ఆఫ్ కన్ఫర్మేషన్ యాక్ట్ కి సంబంధించిన, దీనికి సంబంధించి మీరు ఎందుకు చేశారు అని అని చెప్పి కూడా నిన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి నిన్న నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు పదోన్నతులు బదిలీలకు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులంతా కూడా ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఒక ఉన్నతాధికారి ఎదుట గదిలో కూర్చొని ఆందోళన చేయటం మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఆ తర్వాత సూర్యనారాయణకి, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ అక్కడికి వెళ్లారు. అందుకని అప్పుడు సూర్యనారాయణకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ ఆందోళనలో పాల్గొన్న నలుగురు ఏసీటీఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ రోజు ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తించడంతో పాటు సూర్యనారాయణకు షోకాజ్ నోటీస్ ఇవ్వగా ఇప్పుడు ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం కూడా చూస్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది అని చెప్పి ఆ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతూ ఉన్నారు. ఇటీవల గవర్నర్ ను కలిసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, బకాయిలు ఇవ్వడం లేదని, తమకు వెంటనే అవి ఇప్పించాలి అని చెప్పి గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత బయటకు వచ్చి రాజ్భవన్ ముందు మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ప్రస్తావించారు. ఈ ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే సమయంలో ఏపీ ఎన్జీఓల సంఘం కూడా సూర్యనారాయణపై విరుచుకుపడింది. సూర్యనారాయణ కూడా దానికి ధీటుగా స్పందించారు. అయితే ప్రస్తుతం ఈ నిన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని షోకాజ్ నోటీస్ జారీ చేసిన ప్రభుత్వం ఈ రోజు నలుగురిని, ఆ రోజు ఆందోళనలో పాల్గొన్న నలుగురిని సస్పెండ్ చేయటం మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో పాటు ఉద్యోగ సంఘాలన్నింటిలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామారావు.